हेलो फ्रेंड्स, वेलकम टू डी ऑप्शन। सो ए व्यक्ति पैन अना ये क्षण मन की प्रेम पुटचु अला प्रेम गुरी ऑलरेडी ने इंतक मुद्दे वीडियो चुनाव अंदर प्रेम की संबंधी इंट्रेस्टिंग फैक्ट्स शेयर अच्छे इप्ड मतलब स्पेशल एपिसोड तो स्पेषल पर्सन इकड़ी लव गुरी माटोना दी मेन रीजन इवन डीटेल नेता। सो वीडियो मोतम चूँ अलग इंतवर मैं झाने सब्सक्रैब् चुस्कते इपड़े सब्सक्रैब అదే విధంగా ఈ వీడియోని యంగ్స్టర్స్ అందరికీ షేర్ చేయండి। ఎందుకంటే లవ్ అనేది అన్ని వయస్సుల వ్యక్తులకు అన్ని వ్యక్తులకు సంబంధించిన అంశమే అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే లవ్ అనేది యూత్ కి మధ్య ఉన్న హాట్ టాపిక్ కాబట్టి మీరు మీ యంగ్స్టర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి। సో వెళ్ళిపోదాం వీడియోలోకి। మెయిన్ గా విషయం ఏంటంటే ప్రేమ అనేది ఇప్పుడు మోస్ట్లీ యంగ్స్టర్స్ మధ్య జరుగుతున్న ఒక బిగ్ టబు కాబట్టి చాలా డిఫరెంట్ షేడ్స్ అండ్ చాలా డైమెన్షన్స్ ఉన్న ప్రేమ కథలన్నిటినీ గ్యాదర్ చేసి నేను ఏదైనా రాద్దాం అనుకున్నాను। అయితే ఆ ప్రాసెస్లో నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఒక్కొక్క యంగ్స్టర్ని మనం కదిలించినప్పుడు వాళ్ళ లైఫ్లోని ఈవెంట్స్ని కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్ స్టోరీస్ అవని, వాళ్ళ ఓన్ లవ్ స్టోరీస్ అవని, ఇట్లా చాలా చాలా ఇష్యూస్లో లవ్కి సంబంధించిన చాలా షేడ్స్ అండ్ డైమెన్షన్స్ని వాళ్ళు చెప్తూ ఉంటారు। సో ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు, నేను అబ్జర్వ్ చేశాను, నాకు చాలా నచ్చేసింది। ఒక ర్యాండమ్ యంగ్స్టర్ ని చూస్ చేసుకుని అతన్ని ఇక్కడ తెచ్చి మీతో మాట్లాడిస్తున్నాను। ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి పేరు అజిత్ మోహన్, క్యూట్ గా నేను బాచి అని పిలుస్తాను, చూడడానికి ఎంత ముద్దుగా ఉంటాడో అంతే ముద్దు ముద్దు మాటల్ని ఇప్పుడు మన మధ్య షేర్ చేసుకోవాలని మనం కోరుకుందాం। సో హాయ్ బాచి। హలో, హాయ్। సో మొత్తం కాంటెక్స్ట్ విన్నావు అండ్ రీసెంట్ గా మనం ఒక మంచి గెట్ టుగెదర్ పార్టీలో కలుసుకున్నప్పుడు నువ్వు లవ్ గురించి కొన్ని ఇష్యూస్ని చెప్పావు, కొన్ని విషయాలని చెప్పావు, నీ వ్యూస్ నాకు చాలా నచ్చాయి। సో నీ మాటలన్నీ నాకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను। లవ్ గురించి నీకు కంప్లీట్ మైక్ ఇచ్చేస్తున్నాను, నువ్వు ఎంతసేపు కావాలంటే అంత మాట్లాడచ్చు, మధ్యలో నేను ఇంటరప్ట్ అవుతూ ఉంటాను। సో నీ కంప్లీట్ వ్యూస్ని ఇక్కడ షేర్ చేసుకుంటే మా వ్యూవర్స్కి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యంగ్స్టర్స్ అన్నమాట, నా వ్యూవర్షిప్ ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు। థ్యాంక్ యూ శ్రీనిధి ఫర్ గివింగ్ ద మైక్ టు మీ। కాకపోతే వెరీ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్ ఈస్, ప్రతి ఒక్క విషయానికి ఒక స్టార్ట్ ఉండాలి కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ విషయానికి కూడా ఒక స్టార్ట్ ఉంటే బెటర్. అండ్ ఐ థింక్ సో ఫార్ సో గుడ్ ఒక ఇంట్రో ఇచ్చినావు కాబట్టి నువ్వే ఒక స్టార్ట్ పాయింట్ ఇచ్చి టాపిక్లోకి తీసుకెళ్తే అట్లా ఒక పోయే ఫ్లోలా మనం ముచ్చట్లు మాడుకోవచ్చు, బయట బయటకు వస్తుంటే ఇంకా నువ్వు ఇచ్చిన ఐడియా బాగుంది బాచి। సో నీకంటే ముందు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర లవ్ గురించి మాట్లాడినాను, వాళ్ళు ఏం చెప్పున్నారంటే కొందరికి ఏమో లవ్ అంటే జస్ట్ ఫకెన్ ఫర్గెట్. సో కొంతమందికి ఏమో ఫీలింగ్స్ ఉన్నని వరకు ఉండడం, ఆ తర్వాత మూవ్ ఆన్ అయిపోవడం, కొంతమందికి చచ్చిపోయే వరకు ఒకే వ్యక్తిని ప్రేమిస్తూ వాళ్ళంటి పెట్టుకుని ఉండటం, కొంతమందికి ప్రేమ అంటే జస్ట్ మన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళికి ముందు వరకు చేసుకోవాల్సిన ఒక ఇట్స్ లైక్ అ జాబ్ ఆర్ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక వాళ్ళ లైఫ్ వాళ్ళది ఇట్లా ఉంది। సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్న లవ్లో నీ ఆస్పెక్ట్ ఏంటి, నీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి అసలు? అంటే సో ఫార్ సో గుడ్, నేను అంత పెద్ద యోగిని కాదు, సెయింట్ని కాదు ఇన్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. సో నేను అందరిలానే నార్మలైజ్డ్ పర్సన్నే. అండ్ వన్ మోర్ థింగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్ ఇట్ ఈస్ దేర్ ఇస్ నో లవ్ అని నేను చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇట్స్ నాట్ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఐ డోంట్ థింక్ సో, కాకపోతే నాకైతే అనిపించదు. అండ్ ఇట్స్ లైక్ ద ఓన్లీ థింగ్ ఈజ్ లవ్ ఏంటి అని అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ కంపానియన్షిప్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్, ఒక ఇద్దరు మధ్యలో ఉండే ఒక కంపానియన్షిప్ కోసం జరిగే ప్రాసెస్ని రిలేషన్షిప్ అంటాము, దాన్నే లవ్ అంటారు, దాన్నే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ అంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, పీపుల్ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ నేమ్స్ టు ఇట్. సో ఫార్ సో గుడ్. నేను ఇప్పుడు రిలేషన్షిప్లో లేను, సో ఐఎమ్ జస్ట్ ఎన్ అబ్జర్వర్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఆ అబ్జర్వేషన్లో ఆ ప్రాసెస్లో ఐ హ్యావ్ ఫ్యూ పాయింట్స్ ఆన్ మై మైండ్ రిగార్డింగ్ లవ్, దట్స్ ఇట్. అండ్ ఆ ఫ్యూ పాయింట్స్ ఏంటి అని పర్టికులర్గా అడిగితే ఓవరాల్గా చెప్పాలంటే వెరీ సింపుల్, కంపానియన్షిప్పే అగైన్. ఓకే, కంపానియన్షిప్ అంటున్నావు కదా, సో ఇప్పుడు జనరల్గా మనం స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరి దగ్గరైనా కూడా రూమ్ షేర్ చేసుకోవచ్చు, ఆర్ మన రూమ్మేట్స్ అవచ్చు, మనకి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ క్లోజ్నెస్ మెయింటైన్ చేయొచ్చు,
ఇది కూడా ఏ కైండ్ ఆఫ్ కంపానియన్షిప్ అవుతుంది కదా. సో హౌ యూ డిఫర్ దిస్ కైండ్ ఆఫ్ కంపానియన్షిప్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ ద లిటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ అ గర్ల్ అండ్ అ బాయ్. అదే నువ్వు చెప్పినవు ఇప్పుడే, లైక్ సి బిట్వీన్ ఏ బాయ్ అండ్ గర్ల్ దాంట్లో కూడా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి కూడా కంపానియన్షిప్గా ఉండొచ్చు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాట్ గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నాట్ గర్ల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నౌ డేస్ గర్ల్ ఫ్రెండ్ అనే డెఫినేషన్ ఏంటి అని అంటే వేరే డెఫినేషన్ ఉంది. సో ఐఎమ్ స్పెసిఫైయింగ్ దట్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిల్లో హూ ఆర్ గర్ల్స్, ఓకే. అండ్ నన్ను అడిగితే ఒకవేళ నేను రిలేషన్షిప్లో ఉండుంటే మేబీ నేను నా అమ్మాయిలుగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకునే థింగ్స్ 100% ఉంటే 100%లో మేబీ ఐ మెట్ షేర్ 60% ఓన్లీ టు మై లవర్, సో కాల్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ దీస్ గైస్ ఎవరైతే లవర్ ఉన్నాడో 60% షేర్ చేసుకునేవాడిని. సో ఐ థింక్ లైక్ దిస్ ఈజ్ ద బెస్ట్ కంపానియన్షిప్ కంపేర్ టు హ్యావింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఇదే బెస్ట్ కంపానియన్షిప్, ఎందుకంటే నేను నాలో ఉండొచ్చు, ఐ కెన్ బి ట్రాన్స్పరెంట్ టు ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ చెప్పుకోవచ్చు. అండ్ నన్ను అడిగితే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ బిట్వీన్ ఏ బాయ్ అండ్ గర్ల్. ఎందుకనంటే సమ్ టైమ్స్ రిలేషన్షిప్ మైట్ వర్కౌట్ ఇన్ దిస్ వే. సో అంటే ఎందుకు మరి కంప్లీట్ 100% గర్ల్ ఫ్రెండ్ ఆర్ సో కాల్డ్ లవర్తో షేర్ చేసుకోలేమనిపిస్తావు నీకు? అంటే ఐ గివ్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్, ఎవరిని అఫెండ్ చేసేది కాదు, ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. సో దేర్ ఇస్ అ బాయ్ అండ్ దేర్ ఇస్ అ గర్ల్ హూ ఆర్ ఇన్ రిలేషన్షిప్. వెరీ బేసిక్, వాడు బైక్ నడిపించుకుంటూ హీస్ మేకింగ్ సమ్ టెక్స్ట్ టు హిస్ గర్ల్ ఫ్రెండ్, ఓకే. సో ఫార్ సో గుడ్, ఒక హాఫ్ అన్ అవర్ వరకు టెక్స్ట్ చేస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ అమ్మాయికి టెక్స్ట్ చేస్తూ ఉన్నాడు. సో దే ఆర్ చాటింగ్, వెరీ నార్మల్లీ ర్యాండమ్ షీట్, అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు, ఏం కాదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ట్రాఫిక్ వచ్చింది, హెవీ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో వాడు ఒక పక్కన ఆగలేడు, ఎందుకంటే చాలా హెవీగా ఉంది, బయట అంతా పొల్యూషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, పిచ్చ హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ అది. సో వాడు ఒక 15 నిమిషాలు ఆ చాట్ చేయకుండా ఉంచేసి వాళ్ళ ట్రాఫిక్ని బీట్ చేసేసి మళ్ళీ ఎంటీ రోడ్కి వచ్చిన తర్వాత దెన్ అగైన్ హీ స్టార్టెడ్ చాటింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఆ 15 నిమిషాల్లో ఆ అమ్మాయి రిట్టలో మేబీ ఒక 5 to 10 మెసేజ్ చేసి ఉంటుంది, హలో వాట్ హ్యాపెన్, హలో వాట్ హ్యాపెన్, ఏమైంది, ఏం కథ ఎక్సెట్రా అని. బేసిక్ ఏంటంటే అక్కడ నుంచి 2 ways ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఒకటి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని, 2 అవుట్ ఆఫ్ కన్సర్న్ ఉంటుంది. అవుట్ ఆఫ్ కన్సర్న్ ఉండేది ఎట్లుంటుంది అని అంటే, అవతల వ్యక్తి చెప్పేది ఏదన్నా సరే ఆ రీజన్ షిట్లాగా అనిపిస్తుంది. అవుట్ ఆఫ్ కన్సర్న్ కాకుండా ఇంకొక పాయింట్ ఏదైతే చెప్పిందో ఇప్పుడు నేను, అటెన్షన్ ఇవ్వట్లేదు అనేది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ విచ్ కాంట్ బీ సాల్వ్డ్ ఫర్ ది ఎంటైర్ లైఫ్ టైమ్. ఇప్పుడు వాడు ఎగ్జాంపుల్, వాడు బాత్రూంలో షిట్కి వెళ్తున్నా సరే, లిటరల్గా అమ్మాయి ఫోన్కి ఆన్సర్ చెప్పినా సరే, వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని కాంప్లికేటెడ్ గొడవలు, అది ఏం జరగదు, దానివల్ల ఏది తెగదు, కానీ తెగేదాకా తీసుకుపోతారు దాన్ని. అండ్ ఈ ప్రాసెస్లో మధ్యలో ఉండే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ని. సో మనము మన రిలేషన్షిప్ని బయట జనాలకి అవసరం లేదు. ఎందుకు? సో బేసిక్గా మనం రిలేషన్షిప్లో ఉన్న అన్న విషయం మనకు తెలిసి సరిపోతుంది, అది పబ్లిసైజ్ చేసి అందరికి చూపించి రిలేషన్షిప్ని ఎనీటైమ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఫార్ సో గుడ్, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఇది చాలామందిలో చాలా లైఫ్లో, ఇప్పుడు నేను బైక్ డ్రైవ్ చెప్పినా ఇంకొకళ్ళు ఇంకోటి ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. సో నేను అందుకే ఎందుకు అనంటే, అండ్ ఇంకోటి నేను రిలేషన్షిప్లు ఉండను అనట్లేదు, నేను రిలేషన్షిప్కి ఇష్టపడను అనట్లేదు, నాకు అమ్మాయి ఇష్టం లేదు అనట్లేదు, బట్ నా ప్రాసెస్ వేరే, నా ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్ వేరే. సో వెల్, నువ్వు చెప్పినంతా బాగుంది. యాజ్ అన్ అబ్జర్వర్ నువ్వు అన్నావు ఇప్పటివరకు రిలేషన్షిప్లో లేనని. ఓకే, రిలేషన్షిప్లో ఉంటే ఒకే గర్ల్ ఫ్రెండ్ అండ్ ఒకే స్టోరీ ఉంటుంది, బట్ రిలేషన్షిప్ బయట ఉండి చూస్తే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి, చాలా స్టోరీస్ ఉంటాయి కదా. అట్లా నువ్వు చాలా అబ్జర్వ్ చేసి ఉంటావు ఆబ్వియస్లీ. సో అట్లా అన్నింటినీ ఒకవేళ సమ్అప్ చేస్తే ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయబాచి ఏంటంటే, అంతవరకు అమ్మాయి అబ్బాయి అంటే ప్రపోజ్ వచ్చి వాళ్ళు అంటే వాళ్ళు అఫీషియల్ రిలేషన్షిప్లో వచ్చేంతవరకు ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా వాళ్ళు అంటే అఫీషియల్గా లవ్లో వచ్చామని ప్రకటించుకోకముందు అమ్మాయి నుంచి చిన్న మెసేజ్ వచ్చినా అబ్బాయి చాలా ఎగ్జైట్ అవుతాడు. అబ్బాయి చిన్న కొంచెం కాల్లో ప్రేమగా మాట్లాడినా అమ్మాయి చాలా ఎగ్జైట్ అయిపోద్ది కదా. బట్ మెల్లిగా డేస్ పోతున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అదంతా ఎందుకు మాయమవుతుంది? అంటే అన్ని స్టోరీస్లో ఇది పక్కాగా జరిగింది ఆఫ్టర్ ఎ పాయింట్. సో ఇది ఎందుకు
అవ్వచ్చు అంటే నీ ఒపీనియన్లో నువ్వు చూస్తున్నావు కదా. అంటే అదే ఇది అవ్వద్దు, ఇది ఇది ఇట్లా అవుతుంది కాబట్టే నేను అన్నా రిలేషన్షిప్స్ ఆర్ లైక్ దిస్ అని. ఇది అవ్వద్దు అని అంటే వెరీ సింపుల్, జనాలు మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము అని డబ్బా కొట్టుకోకుండా ఒక ఒక మైండ్ సెట్కి వచ్చి ఉంటే దట్ వీఆర్ ఓన్లీ హ్యావింగ్ ఏ కంపానియన్షిప్ అనే ఒక మైండ్ సెట్తో ఉంటే ఇది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇప్పుడు కంపానియన్షిప్ అని ఇంత ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను కదా. దెర్ ఈజ్ వన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఎక్స్వైజెడ్ నేను అమ్మాయి పేరు చెప్పను, దెర్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈవెన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అంటే వెరీ వెరీ ఫ్రెండ్, మరి క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు, నార్మల్ ఫ్రెండే. ఈవెన్ తను ఒక 10:30, 11:30, 12 అన్ని లేట్ నైట్లో టెక్స్ట్ చేసినా సరే ఐ వుడ్ రెస్పాండ్, ఫోన్ చేసిన ఐ విల్ రెస్పాండ్ అండ్ ఐ విల్ గివ్ దట్ టైమ్ టు హర్ అండ్ ఐ విల్ స్పెండ్ దట్ టైమ్ టు హర్. అండ్ తను ఒక్కతేనే కాదు, ఇంక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాను నేను చేస్తాను. ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే సేమ్ థింగ్ ఒక రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి అబ్బాయి కూడా చేసేది ఇదే పని. కాకపోతే ఏంటంటే దే విల్ బీ హ్యావింగ్ వన్ ట్యాగ్ లైన్ కాల్ రిలేషన్షిప్, ఇక్కడ అది లేదు. బట్ సేమ్ అదే కన్వర్జేషన్ ఉంటుంది, అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ అనేది కన్వర్జేషన్ ఇన్ సెన్స్ బేబీ బుజ్జి షోనా కన్నా ఇది కాదు, ఇంపార్టెన్స్ గివింగ్ టు అదర్ పర్సన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉండడం ఈజ్ మెయిన్ థింగ్, అది లేకపోతే డమ్మీ. బట్ ఇట్లా ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అది వేస్తే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ అష్యూరెన్స్, ఇంకా ఒక కైండ్ ఆఫ్ రెప్యూటెడ్నెస్ రావచ్చు కదా. అంటే వాళ్ళు స్పెషల్గా తీసుకుంటున్నాం అంటే వీఆర్ లివింగ్ ఇన్ 2022. నాకు తెలిసినంత వరకు ఇక్కడ అష్యూరెన్స్ కోసం ఎవరు రిలేషన్షిప్లు ఉండట్లేదు. బట్ అంటే వాళ్ళిద్దరు వాళ్ళ వరకు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఓపెన్ రిలేషన్షిప్, ఓకే కొన్ని రోజుల పాటైనా మనం కలిసి ఉంటున్నాము అన్నది ఒకటి ఉంటుంది కదా, మేబీ అది ఉండడానికి అట్లా చేయొచ్చు కదా. అంటే అదే నేను చెప్పే, కలిసి ఉండడం కోసం ఉండడం ఈజ్ డిఫరెంట్. ఆ పర్సన్ మొత్తం ప్రపంచం అంతా మార్చేసి, డైమెన్షన్స్ అన్ని మార్చేసి మనతోనే ఉండాలనుకోవడం ఇంకో డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు నువ్వు కలిసి ఉండడం ఈజ్ వాట్ వాట్ నీకు నీ కోసం ఇంకొక పర్సన్ కావాలి, నీకు స్పేస్ ఇచ్చే ఒక పర్సన్ కావాలి, నువ్వు స్పేస్ తీసుకునే ఒక పర్సన్ కావాలి, నీ థింగ్స్ నువ్వు షేర్ చేసుకోవాలి, నీ అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉండాలి అనేది వాట్ రిలేషన్షిప్ మ్యాటర్స్. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, యాక్చువల్ రిలేషన్షిప్ మ్యాటర్స్. కాకపోతే ఏమైపోతుంది అంటే ఆ ప్రపంచం మొత్తం డైమెన్షన్ని చేంజ్ అని అనుకోవడం ఈజ్ ద స్టూపిడ్ థింగ్. అట్లా చేయాలనుకున్నప్పుడే రిలేషన్షిప్ స్టాండ్ అవ్వవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 23 ఇయర్స్ లిటరలీ ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న పెంచారు లిటరల్గా, అండ్ షీఈ్ ఇన్ ఏ రిలేషన్షిప్ విత్ ఎ గై ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్. ఆ 23 ఇయర్స్లో అంటే 21 ఇయర్స్ స్టార్ట్ చేసి 22 ఇయర్స్ ఇక్కడ తను చేసిన బెస్ట్ పని ఏంది అని అంటే మేబీ తను వాళ్ళ పేరెంట్స్ చెప్పింది అనుకుందాం రిలేషన్షిప్లు ఉన్నా అని. సేమ్ క్యాస్ట్ అబ్బాయి అయి ఉండొచ్చు, పేరెంట్స్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు, పెళ్లి చేస్తామని కూడా చెప్పొచ్చు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ పెళ్లి చేయమని అంటారు, బికాస్ వాడు మంచోడు కాదు, వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాదు, పేరెంట్స్కి ఇష్టం లేదు వాడికి ఇచ్చి చేయడం. దే డోంట్ హ్యావ్ ఎనీ రీజన్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడడానికి రీజన్ అవసరం లేదు లవ్కి. సేమ్ థింగ్ మదర్ అండ్ ఫాదర్ లవ్ కూడా వాళ్ళకి రీజన్ లేదు చెప్పాలని, వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు దట్స్ ఇట్. అట్లా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఇష్టం లేదని చెప్పారని చెప్పేసి నాకు నా పర్సన్ నన్ను అర్థం చేసుకున్నాడు అని చెప్పేసి లిటర్లో నీ 21 ఇయర్స్ నువ్వు పుట్టి పెరిగిన తర్వాత లిటర్లో నువ్వు ఒక షెల్టర్లో ఉన్నావు, ఆ షెల్టర్ని నువ్వు కాదని అనుకుని జస్ట్ ఒక 2 ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ కోసం నువ్వు వెళ్ళిపోతానంటే యూ నీడ్ టు బి వెరీ మచ్ క్యాలిక్యులేటెడ్ దట్ నువ్వు అట్లా చేయాలి అని. అంటే నీ లైఫ్లో నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నీ లైఫ్లో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకుంటే అది నువ్వు కరెక్ట్ తీసుకున్నావు అని చెప్పి జనాలు నమ్మాలి, అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ పేరెంట్స్ని ఎదిరియాలి ఎదిరియొద్దు, ఇంత ఇంత గీతోపదేశం వేయట్లేదు. ఒకవేళ అట్లాంటివి చేయాలనుకున్నా అని సరే లైఫ్లో ఎప్పుడన్నా మనం ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకోవాలి. అండ్ రిలేషన్షిప్ కూడా సేమ్ థింగ్ అప్లైస్. ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటేనే చాలా బెటర్ రిలేషన్షిప్లు ఉన్నప్పుడు. సేమ్ థింగ్ ఒక అబ్బాయి ఇండిపెండెంట్ ఉంటేనే చాలా బెటర్ రిలేషన్షిప్లు ఉన్నప్పుడు. ఆ కంపానియన్షిప్ అనేది వర్కౌట్ అయితే అట్లనే. అండ్ ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ మళ్ళీ అదే అటెన్షన్ గ్రాబింగ్ అనేది డిపెండెంట్కి వస్తుంది. అటెన్షన్ గ్రాబింగ్ లేకుండా కలిసి ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకున్నంతసేపు ఫోన్ కాల్ కావచ్చు, చాట్ కావచ్చు, గంట సేపు ఉంటే ఆ గంట సేపు ఆ వరల్డ్ ఉంటే సరిపోతుంది. ఆ గంట తర్వాత ఒక 24 గంటలు ఒక రోజులో ఉన్నాయనంటే ఆ రోజులో ఒక గంట మన రిలేషన్షిప్లో ఉన్నాయని సరే 23 గంటలు వేరే వేరే పర్సన్స్ వేరే వేరే ప్రపంచంలో ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైనా కానీ సేమ్ థింగ్ అప్లైస్. మళ్ళీ పెళ్ళైనా కానీ ఇప్పుడు వాడు పొద్దున ఆఫీస్కి పోయినట్టు లిటరల్గా తిన ఆఫీస్కి వెళ్ళినా కానీ తిన ఆఫీస్లో తిన థింగ్స్ ఉంటాయి, వాడి ఆఫీస్లో వాడి థింగ్స్ ఉంటాయి, వాడి ఫ్రెండ్స్ ఉంటారు, ఏమి ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్స్వైజెడ్ థింగ్స్ హ్యాపెన్స్ అయితే పక్క పక్కన జరుగుతూ ఉంటాయి. సో ప్రతిదానికి ఆన్సర్ చేయాలి, ప్రతిదానికి క్వశ్చన్ చేయాలి అనేది స్టూపిడ్ థింగ్. సరే వచ్చి ఇదంతా ఓకే, బట్ లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్న వే ఆఫ్ లివింగ్ కదా. సో లివింగ్ రిలేషన్షిప్స్ గురించి నువ్వేమనుకుంటావు? దే ఆర్ గుడ్ యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. కాకపోతే అగైన్ ఇంతకుముందు చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తా దట్
ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ఎ లివింగ్ దెన్ ఖచ్చితంగా నువ్వు ఇండిపెండెంట్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్ లైఫ్లో ఇండిపెండెంట్గా అయితేనే నువ్వు లివిన్లో ఉన్నా కానీ లివిన్లో లేకపోయినా కానీ నువ్వు ఎవరితో లేకుండా బతికినా కానీ నడుస్తుంది. అండ్ దిస్ అప్లైస్ టు బోత్ బాయ్ అండ్ గర్ల్. అంటే అదే లివిన్ కోసం కాకపోయినా కానీ నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అమ్మాయిది ఇస్తా తర్వాత అబ్బాయిది ఇస్తా, ఎందుకంటే అమ్మాయిది ఈజ్ మోస్ట్ క్లిక్కింగ్ థింగ్ రెగ్యులర్ కాబట్టి. ఇప్పుడు ఒక అమ్మాయి లిటరలీ షీ కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్, ఒక మంచి జాబ్ ఉంది, 15,000 to 20,000 జాబ్ ఉంది. సో షీఈ్ ఆన్ హర్ ఓన్ వే ఇప్పుడు ప్రజెంట్. అంటే 18,000 to 20,000 స్టార్టింగ్ శాలరీ ఆఫ్టర్ డిగ్రీ ఈజ్ లైక్ వెరీ మంచి స్టాండింగ్ థింగ్. సో ఫార్ సో గుడ్. 18 ఇయర్స్ వరకు షీఈ్ డిపెండెంట్ ఆన్ హర్ పేరెంట్స్. లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకునే పర్సన్స్ అయితే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ వరల్డ్. వాళ్ళు హాయిగా వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు అండ్ దే కెన్ లుక్ అప్ టు దేర్ పేరెంట్స్ టు. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే వీ గ్రో అప్ అండ్ మన అండర్స్టాండింగ్ ఎట్లుంటుంది, మనం బయట పీపుల్తో సోషలైజ్ ఉంటామా లేదా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో షీఈ్ సోషలైజ్డ్ అండ్ తన పేరెంట్స్ అండర్స్టాండింగ్ ఉన్నారు, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ లైక్ ఓకే ఫైన్ విల్ లెట్ యూ గో అన్నట్టుగా అన్నారు. సో షీఈ్ అవుట్ అండ్ షీఈ్ లిటరల్లీ లీవింగ్ హర్ ఇండిపెండెంట్ లైఫ్. అలాంటప్పుడు బేసిక్ ఇక్కడ వచ్చేటి ఏంటి అని అంటే షీఈ్ నాట్ అట్ ఆల్ ఆన్సరబుల్ టు ఎనీ వన్ ఇన్ హర్ లైఫ్. షీఈ్ ఫార్ అవే ఫ్రమ్ హర్ పేరెంట్స్. షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. షీ కెన్ స్మోక్, షీ కెన్ డ్రింక్, షీ కెన్ డ్యాన్స్, షీ కెన్ రోమ్, షీ కెన్ హ్యావ్ ఫన్ విత్ ఫ్రెండ్స్. లిటరల్లీ తను రిలేషన్షిప్లో లేకపోయినా కానీ షీ కెన్ బీ విత్ ఇతే గాయ్ ఫర్ ఎ నైట్, ఒక వన్ నైట్ స్టాండ్ కూడా చేస్తాను బికాస్ షీ ఈజ్ ఇండిపెండెంట్. ఓకే, అట్లని చెప్పేసి బరి తెగించి తిరగలను అన్నాను. అండ్ ఇట్స్ దేర్ ఓన్ లైఫ్, ఎవరి లైఫ్ వాళ్ళది. సేమ్ ఫార్ములా అప్లైస్ టు ఏ బాయ్ ఆల్సో. కాకపోతే ఇక్కడ అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది అని అంటే మన లైఫ్ సైకిల్లో ఏదైతే వస్తుందో, వీడు ఇంట్లో ఉండాలి, ఇంట్లో చూసుకోవాలి, పైసలు పెట్టాలి, పైసలు సంపాదించాలి, ఇంటి ఇవ్వాలి అనేది ఎప్పుడైతే అనేది లేదు. బేసిక్గా నువ్వు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు నీ లైఫ్లో. ఓకే, నువ్వు ఇండిపెండెంట్ ఉండొచ్చు. నీ పేరెంట్స్ అండ్ మదర్ వాళ్ళు, నీ మదర్ అండ్ ఫాదర్ ఎవరైతున్నారో వాళ్ళు చాలా బాగానే ఉండగలుగుతారు. నువ్వు ఉండలేకపోయినా అని నువ్వు జస్ట్ వాళ్ళని చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి కొన్ని బేసిక్స్ ఏవైతే ఉంటారో బేసిక్ నీడ్స్ ఉంటే సరిపోతుంది, నువ్వు ఇండిపెండెంట్గా బతకచ్చు అనే ఆప్షన్ ఉంది అని అంటే దెన్ మై సజెషన్ ఇస్ లైక్ బయటకు వచ్చి ఇండిపెండెంట్గా బతకడం స్టార్ట్ చేయి. దెన్ నువ్వు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండుంటే నీ పార్ట్నర్ కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉండి, ఇదే కైండ్ ఆఫ్ ఇండిపెండెన్సీ ఆఫ్ ఆ థాట్ ప్రాసెస్లో ఉంటే, కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే వర్కౌట్ అవుతుంది. ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అని అంటే ఒకరికొకరు ఆన్సరబుల్ కాదు, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉన్నారు. ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లివింగ్కి పెళ్ళికి ఉన్న డిఫరెన్స్ అదే. పెళ్ళి అని అనుకో వెళ్ళిపోలేము, లివింగ్ అనుకో వెళ్ళిపోవచ్చు బికాస్ దే ఆర్ ఇండిపెండెంట్. డిపెండెంట్గా ఉంటే కష్టమవుతుంది మళ్ళీ లివింగ్లో కూడా. సో లివింగ్కి పెళ్ళికి తేడా ఉండదు అప్పుడు డిపెండెంట్గా ఉంటే. సో ఆల్ మై సజెషన్ ఇస్ జనాలు బయటికి రర్రి, ఇండిపెండెంట్గా బతుకుర్రి. ఇండిపెండెంట్గా బతికి రిలేషన్షిప్లలో ఉండి, రిలేషన్షిప్లో కూడా ఇండిపెండెంట్గా ఉండి, కొట్లాటలు పెట్టుకోకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా, జవాబులు ఇచ్చుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా. మెయిన్ థింగ్ అసలు అబద్ధాలు అనేదే పెద్ద షిఫ్ట్. ఎగ్జాంపుల్, అమ్మాయి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉందన్న విషయం ఆ బాయ్ ఫ్రెండ్కి తెలుసు, కానీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తెలియకుండా జస్ట్ నార్మల్ ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్ళినప్పుడు డ్రింక్ చేసి అక్కడనే నైట్ ఉండేసి వచ్చింది, కానీ నెక్స్ట్ డే డ్రింక్ చేసిన విషయం అబ్బాయికి చెప్పలేదు. సమ్మర్ది ఏదో ఎక్స్వైజెడ్ ఇన్సిడెంట్ అప్పుడు ఆ విషయం బయటపడింది అనుకో బాయ్ ఫ్రెండ్కి. బాయ్ ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి లిటరల్గా అబద్ధాలు చెప్తుంది అన్నట్టుగా ఒక డౌట్ స్టార్ట్ అయిపోతుంది. సేమ్ ఫార్ములా అప్లైస్ టు అబ్బాయి ఆల్సో. అబ్బాయి తాగుతారు అన్న విషయం అమ్మాయి తెలుసు, అబ్బాయి అబ్బాయి కలిసి తాగుతారు. అట్ ద సేమ్ టైం అబ్బాయి అమ్మాయి తెలియకుండా ఎక్కడైనా కూర్చొని తాగేసి వచ్చి వాడు ఆ విషయం చెప్పకుండా ఉండి మళ్ళీ ఇంకేదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ర్యాండమ్గా వేరే ఫ్రెండ్ త్రోనో ఎవరితోనో తెలిసిందనుకో, అంటే థర్డ్ పర్సన్ ద్వారా కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఒక డౌట్ అనే సీడ్ అనేది మైండ్లో స్టార్ట్ అయిపోయి రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వడానికి అట్లాంటి చిన్న చిన్న థింగ్సే, ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే మేజర్ ఇష్యూగా జరుగుతాయి. సో అది లేకుండా ఉండే చాలా హాయిగా ప్రశాంతంగా బతకచ్చు. ఓకే, నువ్వు ఇక్కడ బరి తెగింపు అండ్ వన్ నైట్ స్టే ఇట్లా ఇవి అంటే ఇవి డిస్కస్ చేసావు, అంటే వీటిని కోట్ చేసావు కాబట్టి అడుగుతున్నా. సో ఫిజికల్ రిలేషన్షిప్ లవ్ అంటే ఒక అమ్మాయి లవ్ లేకపోయినా వేరే వాళ్ళతో పడుకోవటం, దీనికి నువ్వు ఏమాత్రం జస్టిఫికేషన్ ఇస్తావు? ఈజ్ ఇట్ అంటే అది మోరలా కాదా?
అంటే ఆమె ఏ రిలేషన్షిప్లో లేదు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఇప్పుడు కొత్త ట్రెండ్ కూడా ఉంది కదా. సో షీఈస్ నీదర్ ఇన్ లవ్ ఇన్ విత్ సమ్వన్ ఆర్ షీఈస్ అంటే అసలు లవర్ లేడు ఏం లేడు, బట్ తను వెళ్తుంది తిరుగుతుంది, నువ్వు అన్నట్టు వన్ నైట్ స్టేస్ చేస్తుంది. ఆ స్టేయింగ్ అండ్ ఆ చిల్లింగ్ ఆ కైండ్ ఆఫ్ ఫన్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అంటే అది ఎథికల్ అన్న విషయాన్ని పక్కన పెడితే దాని గురించి నువ్వేమంటావు, నీ ఒపీనియన్? ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్స్. సో అంటే నువ్వు ఇక్కడ ఫిజికల్గా కలవటం అండ్ బీయింగ్ లవ్డ్ అంటే లవ్కి ఫిజికల్ ఓన్లీ ఫిజికల్ నీడ్స్కి అంటే రిలేషన్ అక్కర్లేదంటావా, అంటే కంపారిజన్ అక్కర్లేదా? ఫిజికల్ రిలేషన్షిప్కి లవ్ ఉండాలన్న రూల్ ఏం లేదు, లవ్ ఉంటే ఫిజికల్ రిలేషన్షిప్ పక్కా ఉండాలన్న రూల్ ఏం లేదు. ఓకే, సో ఇండివిజువల్గా బోత్ క్యాన్ బీ దేర్? ఇట్స్ అప్ టు దేర్ యాక్చువల్లీ. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో ఉందంటే లిటరల్గా ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లివింగ్ రిలేషన్షిప్లో ఒక ఇంట్లో ఉంటున్నారు, అండ్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ లైక్ నేను ఈరోజు ఒక అబ్బాయితో డేట్కి వెళ్తున్నాను బికాజ్ ఐ లైక్ హిమ్ సో మచ్, ఐ లైక్ హిమ్ అన్నది, ఐ లవ్ హిమ్ అనలేదు. సో దీస్ బోత్ ఆర్ ఇన్ రిలేషన్షిప్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ లవ్. ఒక అబ్బాయిని ఇష్టపడింది, ప్రేమించలేదు. సో ప్రేమించినప్పుడు ఇష్టపడినప్పుడు నాకు ఇష్టం ఉంది, నా ఇష్టం నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా, సో నేను డేట్కి వెళ్తున్నా అని అన్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టాన్ని ఇష్టపడేవాడైతే, ఆ అమ్మాయి ఇష్టం వచ్చింది చేయగలిగే అంత స్వేచ్ఛని ఇచ్చినోడైతే వాడు ఎందుకు పోతున్నావు ఏడికి పోతున్నావు అవసరం అన్న క్వశ్చన్ చేయడు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు బికాజ్ అదంతా తన ఇష్టం కొద్ది వస్తుంది, ప్రేమ కొద్ది కాదు. తను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అన్న విషయం అయితే వేరే విషయం, ఇష్టానికి ప్రేమకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ అమ్మాయి డేట్కి వెళ్ళి వాడితో ఫిజికల్గా అవ్వచ్చు, వన్ నైట్ స్టాండ్ చేయొచ్చు, దాని నెక్స్ట్ డే వచ్చి అవే ఎక్స్పీరియన్సెస్ ఆ బాయ్ ఫ్రెండ్తో షేర్ కూడా చేసుకొస్తాను. అంత ఇద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగ్ ఉంటే సేమ్ థింగ్ అబ్బాయి కూడా చేయొచ్చు. అండర్స్టాండింగ్ ఉంటే, అండర్స్టాండింగ్, ఇన్సెక్యూరిటీ, పొజిటివ్నెస్ అనేవి మూడు డిఫరెంట్ థింగ్స్, అవి ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ వెరీ మచ్ ఫార్ అవే మోడర్న్ థింగ్, ఇది ఇంకా మన దగ్గర రాలేదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకనంటే అది ఎప్పుడొస్తుంది ఇష్టం అనేది ఎప్పుడొస్తుంది అంటే మన మీద ఇష్టం తగ్గినప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా. మన మీద ఇష్టం తగ్గకుండా చూసుకుంటే రిలేషన్షిప్ అనేది థర్డ్ పర్సన్ ఎంటర్ అయినా సరే స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో స్వేచ్ఛ అన్నావు కాబట్టి చాలామంది ఏంటంటే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవగానే ప్రతిదానికి కూడా అంటే స్వేచ్ఛని స్వేచ్ఛ ఇంకా లేదు అనే ఇంక ఇతరులు అర్థం చేసుకుంటారు, నీ లైఫ్ అయిపోయింది, అది పెళ్ళిలో ఎంటర్ అయినా ఆర్ ఎల్స్ లవ్ రిలేషన్షిప్లో ఎంటర్ అయినా అవుతారు. సో అంటే నువ్వేమనుకుంటున్నావు, స్వేచ్ఛ అనేది ఒక రిస్క్ తీసుకునేదా? కాదు. సో అంటే ఇప్పుడు నీ సర్కిల్లో ఒక ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ని రెస్ట్రిక్ట్ చేయటం ఆమె స్వేచ్ఛకి భంగపాటు అని నువ్వు చెప్తావా, అంటే వాయిస్ ఇస్తావా? నేను చెప్పను. అంటే నీ వరకు, వాళ్ళ దగ్గర చెప్పమని కాదు, నువ్వు నీ ఒపీనియన్ ఇక్కడ. అదే అంటున్నా, నా ఒపీనియన్ ప్రకారము అది వాళ్ళ ఇష్టం, చెప్పేది అర్థమైందా? ఇప్పుడు నేను రిలేషన్షిప్లో లేను, ఇంకొక ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళిద్దరు రిస్ట్రిక్షన్స్తో ఉన్నారు, ఇట్స్ దేర్ అండర్స్టాండింగ్. వాళ్ళిద్దరి మధ్యలో నేను పోయింది చెప్తా, నాకు నేను ఒకవేళ నాకు నేను అనుకోవాలనుకున్నా కానీ అది నాకు అనవసరమైన టాపిక్ కాబట్టి నాకు నేను అనుకోను. ఒకవేళ నీ నీ ఓన్ రిలేషన్షిప్లో నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి అట్లా రిస్ట్రిక్ట్ చేస్తావా, నువ్వు ఆ పొసెసివ్నెస్ని చూపిస్తావు? బికాస్ రెస్ట్రిక్షన్స్ ఇస్ నథింగ్ బట్ షోయింగ్ పొసెసివ్నెస్ టు ద లవ్డ్ వన్స్ కదా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి పొసెసివ్నెస్ ఇస్తావా ఇవ్వవా? పొసెసివ్నెస్ చూపిస్తావు, పక్క చూపిస్తావు. సో నీకు ఇష్టం కాబట్టి, నీకు ప్రేమ కాబట్టి, ఇష్టం కూడా కాదు ప్రేమ కాబట్టి నువ్వు పొసెసివ్నెస్ పర్లేదు, నువ్వు ఇష్టం అని చెప్పినా పర్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను లైఫ్లో ఒక మంచి దృఢ సంకల్పంతో ఉన్నా, నా అంతటా నేను వెళ్ళి ఏ అమ్మాయి వెనకపడి ఏ అమ్మాయిని ప్రపోజ్ చేసో అని చేసే అంత పొజిషన్కి నేను ఎప్పటికీ వెళ్ళను. ఒకవేళ నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేసి నన్ను నన్నుగా ఇష్టపడి ఎవరైనా అమ్మాయి నన్ను ఇష్టపడి నన్ను ప్రేమించి నాతో ఉంటానంటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ రిలేషన్షిప్ అని పెట్టుకున్నా కాబట్టే సో ఫార్ సో గుడ్ నేను ఏ అమ్మాయిని గెలకలేదు, ఏ అమ్మాయి నా దగ్గరికి రాలేదు. బేసిక్గా అదే కూల్ గోయింగ్ ప్రాసెస్ లైఫ్, కూల్. సో అట్లాంటి థింగ్ ఒకటి నా లైఫ్లో జరిగితేనే నేను రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతాను. అట్లాంటి థింగ్ నా లైఫ్లోకి ఎంటర్ అయింది అంటే బేసిక్గా నేను పొజిటివ్ ఉండడంలో తప్పే ఉండదు. ఎందుకు అని అంటే నన్ను ప్రేమించిన అమ్మాయి మీద నేను పొజిటివ్ ఉండడంలో తప్పేముంది? నేను ప్రేమించిన అమ్మాయి మీద నేనే పొజిటివ్ ఉండుంటే, నేనే ప్రేమించి నేనే పొజిటివ్ ఉన్నట్టు అవుతుంది. నన్ను ప్రేమించిన వ్యక్తి మీద నేను పొజిటివ్ ఉండడం ఈస్ సో ఫార్ సో గుడ్ ఎన్ ఆఫ్ థింగ్. ఓకే, సో లవ్ గురించి ఇవన్నీ విషయాలు షేర్ చేసుకున్నాం కదా,
అంటే నువ్వు పైనుంచి చూస్తున్న వాళ్ళం కాబట్టి మనకి ఇంకా ఎక్కువగా స్వరూపం అంతా తెలిసిపోతుంది కాబట్టి ఇది చాలామంది వ్యూవర్స్కి యూజ్ అవ్వచ్చు వీడియో. ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ అంటే వాళ్ళు దీన్ని యూజ్ఫుల్గా ఫీల్ అవ్వకపోయినా మనకు నో ఇష్యూస్. మనం నేను దీని నుంచి తెలుసుకోవాలన్న చాలా విషయాలు తెలుసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఇంత మాట్లాడినావు కాబట్టి నువ్వెవరో, నీ గోల్స్ ఏంటి, అసలు నీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు మా వ్యూవర్స్కి షేర్ చేసుకోవచ్చు. నీకంటే అంటే నీకంటే నేను గొప్పగా నేను ఇంట్రడ్యూస్ చేయలేను, అట్లీస్ట్ నువ్వెవరు అన్నదని నేను డిఫైన్ చేయలేను. నేను ఎవరు అనే విషయం నాకే ఇంకా క్లారిటీ లేదు నా లైఫ్లో. అంటే మేబీ అది కూడా ఒక రీజన్, ఇప్పుడు నేను రిలేషన్షిప్లో ఉండకపోవడానికి ఏ అమ్మాయితో లవ్లో ఉండకపోవడానికి, బికాస్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నా. సో దట్స్ ద ఓన్లీ థింగ్ గివింగ్ మీ బూస్ట్ అప్ టు అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. బేసిక్గా అదే అబ్జర్వర్ అంటే ఓన్లీ లవ్ విషయంలో కాదు, అబ్జర్వర్ అబౌట్ ఆల్ ద థింగ్స్. జనాలను చూస్తా, బయట జనాలను చూస్తా, ఇంట్లో జనాలను చూస్తా, ఫ్రెండ్స్ని చూస్తా, ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ పెట్టుకోకుండా చూసుకుంటా ఎక్స్పెక్టెడ్. కాబట్టి సో ఫార్ సో గుడ్ నా మీద నాకు క్లారిటీ లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. గ్రేట్ ఆన్సర్. సో బాచి వాళ్ళ మనకి చాలా విషయాల్ని చాలా అంటే స్ట్రైట్ ఫార్వర్డింగ్ అని చాలా బాగా చెప్పాడు. బేసిక్గా ఇప్పటి యూత్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉన్నారు, అంటే ఆన్సర్ చేసే విధానంలో. సో ఇదే మనకు కావాలి నాంచకుండా తన మనసులో ఉన్న మాటని నిష్పక్షపాతంగా అట్లానే నిస్సంకోచంగా చెప్పగలిగే వాళ్ళే ఇప్పుడు కావాల్సిన వాళ్ళు. కాబట్టి లవ్ గురించి ఇవన్నీ విషయాలు ఓకే. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన బాచికి ఒక గర్ల్ ఫ్రెండ్ రావాలి అని కోరుకుందాం. అండ్ మీ ప్రేమ మాపై ఇప్పుడు కురిపిస్తూ ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో. సైనింగ్ ఆఫ్, బాయ్.